ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. రాస్తే పైసలైతే ఇస్తారు కదా, పక్కాగా ఇస్తారు. అసలు రికార్డ్స్ రాసే వాళ్ళు దొరకడం కష్టం వాళ్ళకి. దొరికితే వదులుకుంటారా? బద్దకం ఫెలోస్. నేను వాళ్ళతో మాట్లాడి సెట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ కావ్య హెల్ప్ చేస్తున్నందుకు. బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్వేస్ హెల్ప్ చేస్తారు. ఏంటి నాన్నా, ఏమైందిరా? మామయ్య, నేను ఫోన్ చేసింది నీకు, ఆవిడికి కాదు. అసలే నేను చిరాకులో ఉన్నాను, నాకింకా చిరాకు తెప్పించకండి. దేని గురించి అమ్మా బాధపడుతున్నారు? నా అదృష్టాన్ని తలుచుకుని వసీమ కన్న బిడ్డే కాని దానిలా చూస్తున్నాడు. అమ్మ అనే బంధాన్ని అసహ్యించుకుంటున్నాడు. ఏ తల్లికి రాకూడని దౌర్భాగ్యపు జీవితం నేను అనుభవిస్తున్నాను వసీమ, అనుభవిస్తున్నాను. నేను చెప్పిన అబద్ధం వలన అర్జున్ సిరిని మర్చిపోతాడు, కొంతకాలానికి మళ్లీ మామూలుగా మారిపోతాడని. ఆ రోజు నా బిడ్డని కాపాడుకునే ప్రయత్నం చేశాను, కాని ఈరోజు వాడు ఈ అమ్మనే జీవితాంతం అసహ్యించుకునే పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు వసీమ, ఊహించలేదు. ప్రేమించిన సిరిని మర్చిపోలేక, కానీ పెంచిన తల్లిని చూసి సహించలేక తనని తాను ఎంతగా శిక్షించుకుంటున్నాడో అమ్మగా ఆ బాధ నాకే అర్థమవుతుంది. ఎలా భరించమంటావు? అర్జున్కున్న ఈ స్థితే ఆ సుబ్బు కనకం లాంటి వాళ్లకి ఇప్పుడు అవకాశంగా మారింది. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే నా బిడ్డ నాకు పూర్తిగా దూరం చేసేస్తారు. ఆ తర్వాత ఈ ఆస్తి మీదున్న ఆశతో నా బిడ్డని ఏమైనా చేసేస్తే ఏంటి పరిస్థితి? ఆ భయం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. అమ్మా, ఏదేదో ఆలోచిస్తూ మనసుని బాధ పెట్టుకోకండమ్మా. మీ మంచితనమే మీకు మీ బిడ్డకి ఆ అల్లా ఆశీస్సులతో సమానం. మీకు కీడు తలపెట్టాలనుకున్న వాళ్ళకి ఆ భగవంతుడు మేలెప్పుడు చేయడమ్మా. కాస్త ఆలస్యమైనా మీ తల్లి బిడ్డల్ని కలిపే మార్గాన్ని మాత్రం ఆ దేవుడు తప్పకుండా చూపిస్తాడమ్మా. మీరేం దిగులు పడకండి. కాఫీ చల్లారిపోయిందమ్మా, మళ్ళీ తీసుకొస్తాను. ఇంకా పరిస్థితి విషమించకముందే ఆ సుబ్బు కనకాల గురించి అర్జున్ బాబుకి తెలియడం మంచిది. అర్జున్ బాబు, ఏంటమ్మా, ఏదైనా మాట్లాడాలా? ఏదో చెప్పాలని టెన్షన్ పడుతున్నట్టున్నా బాబు. అది అదేం లేదు బాబు, నేను మీతో మళ్ళీ మాట్లాడతానులే. మళ్ళీ మాట్లాడడం ఏంటి? పర్లేదు చెప్పు. వీళ్ళున్నారని ఆలోచిస్తున్నావా, లేదంటే విషయమే వీళ్ళ గురించా? ఏ మోహయ్య, నాకు తెలియకుండా జరిగింది ఆ ఇంట్లో. బాబు అల్లుడు ఏడు, నువ్వు మరీను. ఆయమ్మకి ఖర్చులకేవో అవసరమై ఉంటాయి, నిన్ను అడగడానికి వస్తే మమ్మల్ని చూసి ఆగిపోయి ఉంటుంది. అంతకు మించి ఏముంటుంది చెప్పు. ఏ వసీమ, అంతేగా? అయినా నీకంత అర్జెంట్ ఏమైనా ఉంటే మమ్మల్ని అడగొచ్చు కదా. అల్లుడు పని మీద వెళ్తుంటే ఇలా ఆపి డిస్టర్బ్ చేయడం ఎందుకు? అతయ్యా ప్లీజ్. ఆయమ్మా, ఏదున్నా పర్లేదు, నువ్వు చెప్పు.
అర్జున్ బాబు, మీరేదో ముఖ్యమైన పని మీద వెళ్తున్నట్టున్నారు కదా, నేను మాట్లాడే విషయం కాస్త ఎక్కువ సమయం తీసుకుంటుంది, అది ఈ హడావిడిలో ఎందుకు? మీరు వెళ్ళిరండి బాబు, నేను తర్వాత మాట్లాడతాను. ఏంటయ్యమ్మా అంత సమయం తీసుకుని మాట్లాడాల్సిన పనే ఉంది? ఎవరి గురించైనా చెప్పాలా? ఏం శుభు మామయ్య, అంత పరిజ్ఞానమే ఉంటే నేనెలా ఎందుకుంటాను అల్లుడు? అది కరెక్టేలే. కనకం, ఏంటి వసీమ కథ? ఏముంది, మనం రావటం అరక్షణం ఆలస్యమయ్యుంటే అర్జున్ ముందు మన గురించి భువనేశ్వర్ని బెదిరించిన విషయం చెప్పేసేది. ఇంకా ఈ ముసల్దానికి ఎక్స్పైరీ డేట్ ఇవ్వకపోతే ఈ ఇంట్లో మనకి నోకలు చెల్లిపోయినట్టే. ఇంకా వేసేయాల్సిందే. బాధ పెట్టినా దులిపేసుకొని చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఇదింత ప్రశాంతంగా ఉండడం నా కళ్ళకి అస్సలు నచ్చడం లేదు. చెప్తా దీని పని. కావేరి, నేను స్నానానికి వెళ్ళాలి, వాష్రూమ్లో వాటర్ రావడం లేదు, అదేంటో వెళ్ళి చూడు. అదే అమ్మా. వస్తున్నాయా? మరి ఇందాక నేను చూసినప్పుడు రాలేదే. సరే సరే, త్వరగా వంట ఫినిష్ చేయి. ఇదేంది, కావేరికి ఏదైనట్టు అనిపిస్తున్నది. అయ్యో భగవంతుడా, మళ్ళీ మార్కెట్కి పోయినట్టు అనిపిస్తున్నది. ఆడ కావేరిని గా ప్రియ ఎన్ని బాధలు పెడుతున్నదో ఏందో. అయ్యో ఏమైందమ్మా, ఎట్లా కాలింది బిడ్డ? గట్టి కాలిందమ్మా. గరిట కాలిందా ఈ తీరులోనా? బాగా నొప్పిడుతోందా? అయ్యో కొంచెం తట్టుకోమ్మా.